గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో సాధ్యా ఫౌండేషన్ 9వ వార్షికోత్సవం సందర్భంగా మండలంలో వృద్ధులకు ఒంటరి మహిళలకు పేదవారికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనారిటీ విభాగం నాయకులు దొమ్మేటి సామ్యూల్ సాగర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సామ్యూల్ సాగర్ మాట్లాడుతూ పూర్వపు విద్యార్థులు సుమారు 2000 మంది కలిసి మండలంలో సాధ్యా ఫౌండేషన్ ఏర్పాటు చేయడం, ఆ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం హర్షించదగ్గ విషయం అని కొనియాడారు. ఈ సందర్భంగా సాధ్యా ఫౌండేషన్ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ వినయ్ కుమార్ మాట్లాడుతూ ఫౌండేషన్ స్థాపించి ఈ రోజుకి 9 సంవత్సరాలు పూర్తయిందని, ఇంతవరకు మాతో అడుగులు వేసిన పూర్వ విద్యార్థులు 2000 మందికి కృతజ్ఞతలు తెలిపారు. స్థాపించాము ఈ రోజుకి 9 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మన తాళరేవు గ్రామంలో ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 80 మంది వృద్ధులకి ఈ చలికాలంలో కొంచెం సపోర్ట్ చేయడానికి అని చెప్పేసి దుప్పట్లు పంచడం జరిగింది. అలాగే పర్యావరణాన్ని ప్లాస్టిక్ నుంచి దానికి అవగాహన కల్పించడానికి ప్లాస్టిక్ రీసైక్లింగ్ క్యాంప్ ఒకటి జరిగింది. మేము 2011 నుంచి దాదాపు ఇప్పటి వరకు 370 పైగా కార్యక్రమాలు చేశాము. దాదాపు 16 లక్షల పైన ఖర్చు పెట్టి ఎంతోమందికి సహాయపడ్డాము. మేము ఎక్కువగా ఎడ్యుకేషనల్ సపోర్ట్ కానీ పేద పిల్లలకి చదువుకోవడానికి ఎడ్యుకేషనల్ సపోర్టు, అలాగే ఏదైనా రోగాల కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మెడికల్ సపోర్టు, పర్యావరణం గురించి మొక్కలు నాటడం, అలాగే మాకు కందరాడ గ్రామంలో ఒక సాధ్య లైబ్రరీ అనేది ఒకటి స్థాపించాము 2017లో. దాన్నప్పుడు మేము స్కిల్ డెవలప్మెంట్ హబ్గా తీర్చిదిద్దడం కోసమే దాంట్లో చాలా పుస్తకాలని, చాలా యాక్టివిటీ కిట్స్ని, గేమ్స్ని అన్నీ సమకూర్చడం జరిగింది. అలాగే ఇప్పుడు లాక్డౌన్ కారణంగా అక్కడ పిల్లలకి చదువుకోవడానికి అని చెప్పేసి 55 ఇంచ్ ఎల్సీడీ టీవీ ఒకటి పెట్టడం జరిగింది. అలాగే మొన్న రీసెంట్గా లాక్డౌన్లో ఇక్కడ తాళరేవు గ్రామంలో, అలాగే కందరాడ గ్రామంలో, చుట్టుపక్కల పరిసరాల్లో దాదాపు 50 రోజుల పాటు మేము కంటిన్యూస్గా ఫుడ్ పంచడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. సంస్థ స్థాపించి ఈరోజుకి 9 సంవత్సరాలు అయింది. 9 సంవత్సరాల్లో ఇప్పటివరకు మాతో అడుగులు వేసిన వాళ్ళు సుమారు 2000 మంది విద్యార్థులు ఉంటారు. వాళ్ళందరూ చాలా దిక్కుల వివిధ ప్రాంతాల్లో వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ మాకు ప్రతి నెల విరాళాలు అందిస్తూ ఉంటారు. సో వాళ్ళు అందించిన ఈ సహకారంతోనే ఈ 9 సంవత్సరాలు మేము ఇన్ని సేవా కార్యక్రమాలు చేయగలిగాం. సభ్యుడిని ఈ సంస్థ 2011లో స్థాపించడం జరిగింది. కొంతమంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ చదివే విద్యార్థులు 2 ముఖ్య ఉద్దేశాలతో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. మొదటి ఉద్దేశం ఏంటంటే ఆపదలో ఉన్న వాళ్ళకి, అర్హులకు, మా సంస్థను ఆశ్రయించిన వాళ్ళకి లేదు అనకుండా మాకు తోచినంత సహాయం చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించడం జరిగింది.